ఎమ్మెల్యే దేవరకొండ శాసనసభ్యులు బడుగు బలహీన వర్గాల నేత అనగారి ప్రభుత్వం కోసం ఆలోచన చేసి దేవరకొండ ఎమ్మెల్యేగా అతను సేవలు అందించిన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా పనిచేసిన వ్యక్తి వినోద్ రాజ్యనాయక్ గారు. రాజ్యనాయక్ గారు లేని లోటు చాలా ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీకి కానీ మా గిరిజన సమాజానికి కానీ అట్టడు వర్గాలకు కూడా అతని లేని లోటు చాలా ఉన్నది. కానీ అతి దారుణంగా నక్సలైట్లు అతని చంపడం అనేది కిరాతకమైన చర్య. ఆనాడు నక్సలైట్ సమాజం కూడా చాలా ఎక్కబడిపోయింది అతను చెప్పిన తర్వాత. కాబట్టి అతని ఆశయ సాధన కోసం, అతను చేసిన సేవల కోసం ఏనాడు కూడా ఆయన నక్సలైట్ పక్షపాతిగా ఉండేవాడు. చాలా సందర్భాల్లో చాలా మీటింగ్లు చెప్పేవాడు. ఏమని చెప్పేవాడు అంటే, మా తండాలో గిరిజనులకు నక్సలైట్లు కన్నం పెట్టని చెప్పి హింసిస్తూ ఉన్నారు, పోలీసులు ఖబర్దారని చాలా సార్లు నక్సలైట్ల పక్షాన మాట్లాడేవాడు. కానీ అతి దారుణమైన చర్య అది. ఇవాళ వాళ్ళ ఏదైతే సిద్ధాంతం ఉన్నదో సిద్ధాంతం కూడా ఎంకపోయి ఇవాళ రాజ్యనాయక్ గారు చనిపోయిన తర్వాత వారు కూడా ఎంకపోయిన సంఘటన కనబడతా ఉన్నారు. కాబట్టి ఈరోజు మన ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో, ఈ భారత దేశంలో ఒక శాసనసభ్యుడు, మాజీ శాసనసభ్యుడిగా 22 సంవత్సరాల నుంచి నిరంతరం రక్తదానం చేసుకుంటూ తన పూజలు అందుకుంటున్నటువంటి ఒక ఏకైక వ్యక్తి ఒక రాజ్యనాయకు, ఒక గిరిజన నాయకు. అటువంటి గిరిజన నాయకుడు ఇక్కడ కోల్పోవటం ఈనాడు నల్లగొండ జిల్లాలో ఒక పెద్ద అష్టపుత్రం జరిగింది. ఆనాడు జరిగినటువంటి 1978 నుంచి నాకు రాజ్యనాయకు సుపరిచితులు. 1981 సమితి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ నల్లగొండ జిల్లాలో పెద్ద సామాజిక వర్గాన్ని ఎదుర్కోవడానికి తిరుగులేని నాయకుడిగా ఎన్నికై కాపాడినటువంటి మహాన్నతమైన గొప్ప వ్యక్తి. గిరిజనులకి, అర్జునులకి, మైనారిటీలకి, బీసీలకి అండదండగా ఉంటూ తన సాయశక్తుల తన ఆస్తిని కూడా కోల్పోయి అనేక పర్యాయాలను శాసనసభ్యుడిగా నిలబడి, అప్డేట్ సెంట్రల్ బ్యాంక్ దానికి నిలబడి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఒక గిరిజన నాయకుడు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో సాధించిన ఏకైక వ్యక్తి రాజ్యనాయకు. అటువంటి మహానాయుడిని స్మరించుకోవటం కూడా చాలా అదృష్టం. ఇదే విధంగా నిరంతరం కూడా ఆయన ఆశయాలని కొనసాగించాలని, ఆయనతో కొనసాగుతుందని ఆర్థిస్తూ మీ అందరూ నిరంతర సహాయ సహకారాలు చెప్పిన మొత్తం కూడా రాజ్యనాయక కుటుంబం అంట, అందరి బడుగు బలహీన వర్గాల అంట, మీరందరూ కూడా ఆశాజ్యోతి రాజ్యనాయక్ గారు 22వ వర్ధంతి సందర్భంగా స్థానిక శాసనసభ్యులు బొత్తుల లక్ష్మణనాయుడు గారికి, డిసిసి అధ్యక్షులు శంకర్నాయక్ గారికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆనాడే బడుగు బలహీన వర్గాల కొరకు తండాల అభివృద్ధే కాదు, మన మిలియాలు కూడా పట్టణ అభివృద్ధి కొరకు కూడా ఆనాడు నియోజకవర్గం మొత్తం ఒక ఆదర్శవంతమైన నాయకుడిగా ఎదిగి అంచెలంచెలుగా ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా పోయి దేవరకొండ ఇక్కడ అవకాశం రాకుంటే దేవరకొండలో ఆయన గెలిచిన వ్యక్తి. అటువంటి మహోన్నతమైన వ్యక్తిని మనందరం కూడా ఇక్కడికి వచ్చి వారిని స్మరించుకోవడం, వారి ఆశాశాలను మనందరం కూడా పయనించాలని కోరుకుంటూ, మంచి కార్యకర్తలను కోరుకుంటూ సెలవిస్తున్నాం. సందర్భంగా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, రాజ్యనాయక్ ఒక అజాతశత్రువే కాకుండా అందరి ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీలను, బడుగు బలహీన వర్గాలకు చేసిన కృషి తిరస్మరణీయమని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. గిరిజన బిడ్డ రాజ్యనాయక్ గారి 22వ వర్ధంతి సందర్భంగా
మరి యావత్ గిరిజన జాతి తరఫున ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తరఫున మరి వారికి కుటుంబానికి సంతాపం తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథులు విశేషమైనటువంటి గౌరవ పెద్దలు శాసనసభ్యులు పరుల లక్ష్మణ గారికి, వారి సతీమణి చీపీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ చీపీ భారతీ రాజ్యానాయ గారికి, డీసీసీ అధ్యక్షుడు శంకర్నాయ గారికి, మరి వివిధ పార్టీలు గిరిజన నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా దురదృష్టకరం, బాధాకరం. ఎందుకంటే ఒక గిరిజన కుటుంబంలో పుట్టి మరి కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ గిరిజన జాతిని, కాంగ్రెస్ పార్టీని మరి ఏకతాటిపై నడిపిస్తూ జిల్లా అధ్యక్షుడిగా మరి దేవరకొండ శాసనసభ్యులుగా పనిచేస్తున్న తరుణంలో మరి రాజ్యానాయ గారు దురదృష్టవశాత్తు నక్సలైట్ల చేతిలో మరి బలి కావడం చాలా బాధాకరం, దురదృష్టకరమైన విషయం. ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే మరి గిరిజన జాతి మొత్తం కూడా విచ్ఛిన్నమై వివిధ పార్టీలుగా సంఘాలుగా విడిపోయేటటువంటి సందర్భంలో మరి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు గిరిజన జాతిని ఏబీసీలుగా వర్గీకరించాలని చెప్పి చెప్తే రాజ్యానాయ గారు ఆ రోజు ఒకరికొకరు కలవన్నటువంటి పార్టీలు ఎర్రజెండాలు కాంగ్రెస్ జెండాలు కలవన్నటువంటి తరుణంలో జాతి మొత్తాన్ని కూడా ఐక్యం చేసి మరి ప్రభుత్వానికి హెచ్చరిక, అధికార పార్టీలో ఉండి కూడా మరి ఆలయాల్లో బహిరంగ సభలు పెట్టి హెచ్చరిక జారీ చేసి మరి ఆ రోజు గిరిజన జాతిని మరి విచ్ఛిన్నం కాకుండా చేసి కాపాడినటువంటి ఒక గొప్ప మహనీయుడు రాజ్యానాయ గారు. ఈ విధంగా రాజ్యానికి అర్పిస్తామని తెలుసుకోలేదు. మా పలువు బలహీన వర్గాలు ఇలా ఎలుగులో వచ్చిందని అంటే మరి రాజ్యానికి వల్ల మా జాతి పిట వల్లనే మేము ముందచ్చర ఉన్నామని మాకు ఎన్నో మరి ఎన్నో చేసిండ్రు. మారుమూల ప్రాంతముల నుంచి మరి స్టేట్ నుంచి తండోపు తండాల నుంచి మరి మంచి మరి రాజకీయంలో రాణించిన రాజ్యానికి ఈ విధంగా మరి పొట్టలో పెట్టుకుంటారని. రాజ్యానాయక్ గారు జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఎన్నో రకాల సేవలు చేస్తూ ఆనాడు ఉన్నటువంటి సమాజంలో మరో బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన పాటుపడ్డటువంటి వ్యక్తి. ఆయన ఆశయం ఏదైతే ఉందో ఆయన ఆశయం నెరవేరే విధంగా ఈరోజు వాళ్ళ అబ్బాయి కైలాబ్ నాయక్ అన్న కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ నిరంతరం ప్రజాసేవలో ఆయన జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నారు. యావత్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మిర్యాలగూడలో రాజ్యానాయక్ గారి కుటుంబానికి మద్దతుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మనమందరం రాజ్యానాయక్ గారి ఆశయాలు సాధించినప్పుడే ఆయన ఘనమైన నివాళి మనం అర్పించినట్టు అని తెలియజేస్తూ ఆ రోజు బడుగు బలహీన వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటూ ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ శాసనసభ్యుడిగా ఉంటూ అందరి మన్నలను అందుకుంటూ బండాలన్నింటినీ అదేవిధంగా పట్టణాలన్నింటినీ ఎంతో అభివృద్ది చేసిన రాజ్యానాయ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారికి వారి కుటుంబ సభ్యులు అందరికీ ప్రజాపతి తెలియజేస్తున్నారు. రాజ్యానాయక్ నల్గొండ జిల్లా అంటే రాజ్యానాయక్ గారు గుర్తొస్తారు. ఎందుకంటే ఆయన చేసిన చిన్న స్థాయికి ఎదిగి ఉన్నత స్థాయికి ఎదిగి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి ఈ ప్రాంతాన్ని నల్గొండ జిల్లాని ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించినటువంటి రాజ్యానికి వల్లనే. కాబట్టి మనందరం ఆయన ఆశీర్వాదం పనిచేయాలని ముందు రేపు మన ప్రభుత్వం వచ్చినప్పుడు దానికి రాజ్యానికి అంటే మీరు ఎదురవుతుంది మీరు ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టే విధంగా విజయాలు చెప్పారు. రాజ్యానాయ్ గారు మరి గిరిజన కుటుంబంలో పుట్టినప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ బీసీల కోసం భారతీయ జనతా పార్టీకి చేసిన సేవలు గుర్తించి మరి ఆ రోజు ఎమ్మెల్యేగా తర్వాత కాంగ్రెస్ పార్టీకి మరి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి మరి అతి తక్కువ కాలంలోనే ఆయన ప్రజల ఊడాల్లో నిలిచిపోయినటువంటి మహా గొప్ప నేత రాజ్యానాయక్ గారు నిజంగా వారు మన మధ్య లేకపోవడం మన జాతికి తీవ్ర నష్టం చెప్పి భావిస్తా ఉన్నాను. మరొకసారి వారిని స్మరించుకుంటూ ఇవ్వాలనిపిస్తున్నాను. ఈరోజు వారి విగ్రహాన్ని మండమాలు వేసి గ్రామాల అర్పించడం జరుగుతుంది. వారు చేసిన సేవల్ని కొనియాడుతూ కాంగ్రెస్ పార్టీని వారు చేసిన సేవల్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించి మరి రానున్న రోజుతో వారికి తగిన గుర్తింపు ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ గుర్తుగా పనిచేస్తూ నల్గొండ జిల్లాల చెగిలెల్ శ్రీనివాసరావు రాజ్యానాథ్ పేరు చెప్తే మరి ఒక ఊపినటువంటి నాయకుడు జిల్లాల కాంగ్రెస్ కమ్యూనిస్టు ఆ రోజున ఉన్నటువంటి పోరాటంలో ఆయన అందరికీ అండగా ఉండి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడానికి కృషి చేసి ఎంతో మంది జైలుకు పోయినా ఎక్కడ పోయినా అందరిని కాపాడినటువంటి పెద్ద నాయకుడు ఆయన కొనియాడడం అనేది ఈరోజు మనందరి శ్రేయస్కరం. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సందర్భంగా
పొరుగు బలహీన వర్గాల్లో చైతన్యం నింపి ఈ రోజు ఇక్కడ ఇంత గొప్పగా ఈ వర్ధంతి జరుపుకుంటున్నామంటే ఆ రోజు రాగ్యనాయక్ గారు చేసిన కృషి కావచ్చు, వారు పడ్డ కష్టాలు ఈ రోజు మమ్మల్ని ఇలా నిలబడ్డాయని చెప్పి గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా ఈ రోజు ఇక్కడ ఉన్న సామాన్య దళిత కుటుంబాలకు చెందిన నాయకులందరూ రేపటి భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాలంటే రాగ్యనాయక్ గారిని స్ఫూర్తిగా తీసుకుని ముందు బిడ్డ రాజ్యనాయక్ గారు దేవరకుండ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారు లక్ష్మీ తుంటాలకు బలి కావడం జరిగింది. వారు 81లో సర్పంచ్గా, తర్వాత 82లో సమితి ప్రెసిడెంట్గా, తర్వాత జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నో పదవులు నిర్వహించడం జరిగింది. గిరిజనులకు పెద్ద అండగా ఉండి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని ముందు నిర్మించారు. వారికి ఈ రోజు ఘనంగా నివాళులు అందరికీ చాలా. గత 1995 నుంచి అండగారి శిష్యులుగా మేము పనిచేయడం జరిగింది. గతంలో స్టేషన్లు పడ్డ వివిధ కార్యక్రమాలు అయిన అన్ని గ్రామాలకి అన్ని కండలకు కూడా ధ్యానం చేసి ఆ రోజు గిరిజన బిడ్డ మన రాగినాయక్ సార్ ఒక్కడే మనకి నాయకత్వం వహించుండు. ఆ నాయకత్వంలో మా తండ్రులు కూడా ఆయన కింద సేవ చేయడం జరిగింది. ఆ సేవలో రాగినాయక్ గాని ఇటుపోయి సకల శ్రీనివాసరావు గాని వాళ్ళిద్దరూ మన మిలాన్ కార్యశాలలో మనకు పనిచేయడం జరిగింది. అప్పుడు మాకు చాలా న్యాయం చేసిన పార్టీ పరంగా ఆ న్యాయపరంగా ఇప్పుడు ఆ కృష్ణ బిడ్డకి అతని కుమారుడికి కాని అతని ఫ్యామిలీకి కాని ఒక న్యాయం చేయాలి. పరుగు బలహీన వర్గాల కోసం ఎంతో పాటుపడి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి రాగ్యనాయక్ గారు, మరి లక్ష్మీ చేతిలో ఈరోజు ప్రజల కోసం తన ప్రాణాన్ని సైతం వదిలినటువంటి వ్యక్తి రాగ్యనాయక్ గారు కాబట్టి అటువంటి వ్యక్తికి మరి ఈరోజు మనిషికి మరణం ఉంటుందేమో గాని మనిషి చేసినటువంటి మంచికి ఏ రోజు మరణం ఉండదు అనేటువంటి నిలువెత్తు నిదర్శనం రాగ్యనాయక్ గారు. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ధన్యవాదాలు. చాలా బాధాకరం. 1921లో ఆ రోజు సంజు ప్రెసిడెంట్ గా రాగినాయక్ వచ్చినప్పుడు, ఆ రోజు కల్లెపేట నుంచి బగ్గు నాయక్ సిపిఎం వచ్చినప్పుడు, ఆ రోజు వర్షం వస్తుంటే మేము ఎంతో కష్టపడి ఆ రోజు రాగినాయక్ వచ్చినప్పుడు 10 రోజులు కూడా మా మీద కేసులు అయ్యి ఖమ్మం గుంటూరు పరారైన రోజులు, ఆ రోజు ఆయన శిష్యునిగా మాకు ఎంతో సహాయం చేసిండు. ఆయన పెరియడ్లే నేను హాస్పిటల్ కమిటీ అభివృద్ధి మెంబర్ గా, దేవాదాయ శాఖ మెంబర్ గా మాకు ప్రోత్సహించి కల్పించిన నాయకుడు. పోటీ చేసినప్పుడు మొట్టమొదటి మాకు వచ్చిన ఓటప్పుడు మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఆయన సేవా తత్పరుడు, పేద బిడ్డకి అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి. ఆయన లేని నోటు తీర్చలేని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులందరూ కూడా ఈరోజు చాలా బాధపడుతున్నాం. వారి యొక్క ఆశయాలను సాధించుకోవడానికి నాయకులు వారి ఆశయాలు ఎల్లప్పుడు కూడా ముందు మేము కార్యకర్తలుగా నాయకులుగా అందరం కూడా పాటిస్తామని సందర్భం చేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూడాలని కూడా సాధిస్తున్నాం.